अभिरुचि ऑन व्हील्स। ఈ రోజు మన అభిరుచి ఆన్ వీల్స్ హైదరాబాద్ నాగోల్ సమీపంలోని బాలాజీ నగర్ కు వచ్చేసింది। ऑडियंस पार्टिसिपेंट्स अंदर रेडी गा उन्नारु। हाय चेप्पेदामा। ओके हाय। ओके मरि अलागे मन जड्जेस की हाय चेप्पेदामा। हाय राजु गारू। हाय अरुण गारू। ओके मरि जड्जेस रेडी गा उन्नारु। पार्टिसिपेंट्स ऑडियंस अंदर रेडी गा उन्नारु। स्टार्ट चेसेदामा। ओके लेट्स स्टार्ट आवर प्रोग्राम। ओके मरी मेन इंग्रेडिएंट तो सागे माना फर्स्ट सेगमेंट ऑडियंस स्पेशल। ओके मरी ऑडियंस स्पेशल इवाल्टी मेन इंग्रेडिएंट चूद्दामा। ओके ओ ओ मुल्लंगी या చాలా మందికి ఎంత ఇష్టమో చాలా మందికి అంత ఇష్టం లేదు। ఇష్టం ఉండదు దీంట్లో ఏదైనా వెరైటీగా ట్రై చేస్తే తప్ప టేస్ట్ మనకు అంతగా అనిపించదు అనిపించదు అండ్ ఎక్కువ సాంబార్ వాటిల్లో వేసేస్తూ ఉంటారు। సో చూద్దాం మరి ఈ రోజు ముల్లంగితో మన పార్టిసిపెంట్స్ ఏమన్నా వెరైటీ వంటలు ట్రై చేస్తారేమో। ఓకే ఎవర్ చేస్తారు ముల్లంగితో రండి రండి। హాయ్ అండి। హాయ్ మీ పేరేంటి? స్నేహ। మీ పేరు? పద్మ। పద్మ పద్మ అండ్ స్నేహ। సో ముల్లంగితో చేయాలి, ముల్లంగితో మంచి వెరైటీ డిష్ చేయాలి, ఎందుకంటే కొంచెం కష్టం ముల్లంగితో చేయడం అండ్ చాలా మంది కూడా వెరైటీస్ రావు కాబట్టి మీరు ఏదైనా కొంచెం కొత్తగా చూపిస్తే వాళ్ళు కూడా ట్రై చేస్తారు। ఓకేనా? ఓకే ఓకే। సో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు ఇప్పుడు? నేను చేస్తా। మీరు చేస్తారా? ఏం చేస్తారు? ముల్లంగి పెరుగు చట్నీ। ముల్లంగితో పెరుగు పచ్చడి చేస్తారా? వెరైటీగానే ఉంది యా, చూద్దాం ఎలా ఉంటుందో। ओके मरी मुल्लंगी पेरुगु पच्चड़ी कावाल्सिन पदार्थालु अंटे ओकसारि चूद्दाम। मुल्लंगी पेरुगु पच्चड़ी तयारु चेयडानिकि कावाल्सिन पदार्थालु तुरिमिन मुल्लंगी ओक कप्पु, वेयिंचिन शनगपप्पु पोडि रेंडु टेबुल् स्पून्लु, उप्पु तगिनंत, तुरिमिन अल्लं ఒక టీ స్పూన్, కరివేపాకు రెండు రెమ్మలు, పోపు దినుసులు ఒక టీ స్పూన్, పెరుగు ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుము పావు కప్పు, పచ్చిమిరపకాయలు మూడు, నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా। ముల్లంగి పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం పద్మ గారు। ఓకే అండి। తురిమిన ముల్లంగి। ఓకే ఓకే ముల్లంగి చక్కగా తురిమేసుకున్నారు। యాక్చువల్లీ ముల్లంగి పెరుగు కాంబినేషన్ బాగుంటుంది, చిన్న పిల్లలు కూడా ఇష్టపడతారు కదా। అంటే ఇలా తురిమేస్తే మనకు అది పెద్ద తెలియదు కూడా కాబట్టి। నెక్స్ట్ ఆ తర్వాత పచ్చిమిర్చి। ఇదేంటిది? ఒక పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి, కొంచెం చిన్న అల్లం ముక్క కలిపి మిక్స్ చేసింది। సో కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం అల్లం మూడు కలిపేసి ఇలా మిక్స్ చేసినాలా పేస్ట్। సో అలా మిక్స్ చేసుకుంటే పొడి పొడిగా ఒక పౌడర్ లాగా అయిపోయింది, అంటే పేస్ట్ లాగా కాకుండా జస్ట్ ఊరిగేలా ఇక్కడ పెరుగులేస్తది నానిపోతుంది కదా। కొంచెం పుట్నాల పొడి। ఓకే సో ఆ వేయించిన సరుకు పొడి కూడా వేసుకోవాలి కంపల్సరీ, బాగుంటుందా? బాగుంటుంది। ఓకే కొంచెం salt, salt సరిపోతుందా అంత? ఆ తర్వాత ఇది కలపాలి, కలిపేసేయండి। సో పోపు పెట్టాల దీనికి, ఆన్ చేయిన స్టవ్। సో చాలా సింపుల్ కదా, అయిపోయింది అదే, కానీ వెరైటీగా కూడా ఉంది ఐటమ్। కొంచెం తాలింపుకు సరిపడా నెయ్యి। సో నేతితో చేసుకుంటే నేతితో ఒక కమ్మగా ఉంటుంది అన్న వస్తుంది। పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు। ఓకే ఈ ముల్లంగి తురుమ ఏం వేయించుకోవటం అలా ఏం అక్కర్లేదు? ఏం అక్కర్లేదండి, పచ్చి తీసేసుకోవచ్చా? బానే ఉంటుందా? అందులో పెరుగు కలుపుతాం కదా, మంచి హెల్దీ ఫుడ్ కూడా అన్నమాట। యాక్చువల్లీ ముల్లంగి చాలా హెల్దీగా ఉంటుంది, అంటే వేయించితే దాంట్లో ఉన్న మాయిశ్చర్ పోతుంది కదా, కొంచెం ఉడికిస్తే అది మంచిది, కానీ వేయిస్తే ఎంతైనా అది ఇలా
డ్రైగా అయిపోతుంది. యాక్చువల్లీ ముల్లంగి చాలా డిసీసెస్ కి మంచి క్యూర్ అంటారు, కానీ మనం ఎక్కువ తినలేం. వీక్లీ ట్వైస్ తినమని చెప్తున్నారు డాక్టర్స్. ఈ పోపేగిలో ఫాస్ట్ గా చిట్ట చెప్పిచేస్తావా? ఓకే, పోపేగిలో అంటే కొంచెం ఫాస్ట్ చేస్తా. ఈ లోపు నేను అప్ప కరివేపాకు అవి కూడా వేయిస్తూ ఉంటాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు, చిట్కా చెప్పండి. ఇడ్లీ పిండిలో అటుకులు వేసి రుబ్బితే ఇడ్లీలు మృదువుగా వస్తాయి. ఓకే, ఇడ్లీ పిండిలో కొన్ని అటుకులు వేసుకుని రుబ్బుకుంటే ఇడ్లీలు స్మూత్ గా వస్తాయి. ఓకే ధనలక్ష్మి గారు, మంచి చిట్కా చెప్పారు. మీకు సిఎంఆర్ విశాఖ వారి నుంచి మంచి గిఫ్ట్. థ్యాంక్స్. కరివేపాకు ఎప్పుడు వేస్తారు? కొంచెం వేగిన తర్వాత. ఆగండి. పెరుగు ఇందులో వేస్తారా? అందులో వేస్తారా? ఓకే, ఇది అయిపోయినట్టేనా? ఆఫ్ చేయండి. సరిపోతుందా అంత పెరుగు? సరిపోతుంది. పెరుగు పచ్చడి అంటే మనకు కొంచెం పలుచగా ఉండాలి కదా, కొంచెం వేయనా? ఓకే, పెరుగు అందులో డైరెక్ట్ గా వేసేసుకుంటాం. సరిపోతుందండి? కొంచెం వేయండి, టైట్ గా ఉంది. అదే, ఎందుకంటే మీరు ఇందాక మరీ కొద్దిగా వేస్తే నాకు డౌట్ వచ్చింది. దీంతో మిక్స్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో అందులో ఇంకా కొంచెం క్యారెట్ తురుము అలాంటి వేసుకున్నా కూడా బాగుంటుంది. డెకరేషన్ కి మనం డెకరేషన్ కొత్తిమీర క్యారెట్ తెచ్చానండి. తర్వాత ఈ పోపు కలిపేయండి. ఓకే, ఇది మీరే నేర్చుకున్నారండి, ఎవరైనా చెప్పారా మీకు ఇలా చేస్తే బాగుంటుంది అని? మా చెల్ల వాళ్ళ ఇంట్లో చేస్తే చూసి నేర్చుకున్నాను. మీ చెల్ల వాళ్ళ ఇంట్లో చూస్తే చూసి నేర్చుకున్నారా? అవునండి. ఓకే, బాగుందా తింటే టేస్ట్? బాగుంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టపడగా ఉంటుంది. అంటే అంత కలిపేసుకుంటే అలా దీనిలా అనిపిస్తుంది. అవునండి. ఫైనల్ గా కొత్తిమీర. ఫైనల్ గా కొత్తిమీర. ఓకే, ఫైనల్ గా క్యారెట్. క్యారెట్ లా కొన్ని అంతేనా? ఓకే, రెడీయా? ఓకే అండి. ఎప్పుడు ఎప్పుడు అయిపోతే, ఇప్పుడు ఎప్పుడు మనకి ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోదామా? అందుకే త్వరగా అయిపోయే డిష్ కూడా. డిష్ కూడా వెరైటీగా ఉంది కదా. యా, జస్ట్ పోపు పెట్టుకోవడానికి స్టవ్ యూజ్ చేస్తాం అంతే. ఓకే, మరి వెరైటీ రెసిపీ ముల్లంగి పెరుగు పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ ముల్లంగి పెరుగు పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ముల్లంగి పెరుగు పచ్చడి తయారు చేసే విధానం, ముందుగా పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్ లో తురిమిన ముల్లంగి, ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం పేస్ట్, పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, కరివేపాకు వేయించి ముందుగా సిద్ధం చేసుకున్న ముల్లంగి మిశ్రమంలో వేసి పోపు పెట్టాలి. ఆపై కొత్తిమీర, పుదీనా జల్లి సర్వ్ చేసుకుంటే ముల్లంగి పెరుగు పచ్చడి రెడీ. ఓకే, మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మా ఊరి చిట్కాలో మరో చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? మా పేరు ఉమారాణి. ఉమారాణి గారు, చిట్కా చెప్పండి. ఒక టీ స్పూన్ ఉప్పును వేడి నీటి బకెట్ లో వేసి స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఓకే, ఒక బకెట్ వేడి నీళ్ళలో టీ స్పూన్ ఉప్పు వేసుకుని గనక స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయంట. ఓకే, చక్కటి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే స్నేహ గారు, మీరు రెడీయా? రెడీ. చూసారు కదా, ఫస్ట్ రెసిపీ చాలా ఫాస్ట్ గా అయిపోయింది. మీరు కూడా ఫాస్ట్ గా చేయడానికి ట్రై చేయండి. ఏం చేస్తారు మీరు? ముల్లంగి ఆకుకూర. ముల్లంగి ఆకుకూర అంటే ఇంకా ఆకు రెండు కలిపి? ఓ, ముల్లంగి ఆకు రెండు యూజ్ చేస్తున్నారా? ఓ ఓకే ఓకే అండి. మరి స్నేహ గారు కూడా వెరైటీ రెసిపీ, ముల్లంగి ఆకుకూర తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముల్లంగి ఆకుకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి ముక్కలు 1 కప్పు, తరిగిన ముల్లంగి ఆకు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే స్నేహ గారు, స్టార్ట్ చేద్దామా? యా. ముందుగా ఆయిల్ వేయాలండి. ఓకే, నెక్స్ట్ ఆయిల్ కొద్దిగా వేడెక్కినాక జీలకర్ర వేయాలండి. ఓకే, జీలకర్ర కొద్దిగా. సో ఇంకా వేరే పోపు ఏం అక్కర్లేదు? ఏం లేదండి, ఓన్లీ జీలకర్ర. యా. ఇది జీలకర్ర వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఉల్లిపాయ ముక్కలండి. అల్లం పేస్ట్ ఒక్కటే వేసుకున్నారా? ఓన్లీ అల్లం పేస్ట్. ఓన్లీ అల్లం. బేసిక్ గా అల్లం వెల్లుల్లి కామన్ గా వేస్తారు.
సో దీనికి కొద్దిగా టేస్ట్ ఓన్లీ అల్లం ముక్కలు అంటే బాగుంటుంది ఆ ఫ్లేవర్ చక్కగా వచ్చేస్తున్నప్పుడే ఆయిల్ లో వేయిన వేసినంటి అల్లం కొద్దిగా వేగాల ఉల్లిపాయ ఆ వేగాలండి ఓకే ఓకే ఇప్పుడు మరో మావూరి చిట్కా చూద్దాం మావూరి చిట్కాలో మరో చిట్కా ఏంటో చూద్దాం అండి హాయ్ అండి హాయ్ అండి మీ పేరు ఇందిరా ఇందిరా గారు చిట్కా చెప్పండి మనం ఎండలో బయటకి వెళ్ళేటప్పుడు ఉల్లిగడ్డ దగ్గర ఉంచుకుంటే వడదెబ్బ తగలకుండా ఉంటుందండి వడదెబ్బ తగలకుండా ఉంటుంది అవునండి ఓకే మనం ఎండలో బయటికి వెళ్ళినప్పుడు వడదెబ్బ తగలకుండా ఉండాలి అంటే ఒక ఉల్లిపాయ మన దగ్గర ఉంచుకుంటే చాలంట మంచి చిట్కా చెప్పారు సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు ఒక గిఫ్ట్ థాంక్యూ అండి ఇది వేగాయి కదండి నెక్స్ట్ టొమాటో ముక్కలండి ఓకే ఇప్పుడు ఇదంతా మషిగా కావాలండి టొమాటో టొమాటో ముక్కల్ని కొద్దిగా లిడ్ పెట్టేసేద్దాం కొంచెం salt వేస్తే కొంచెం బా దగ్గరికి వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ ముల్లంగి ముక్కలు ఉడికించేసారా అది ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ అన్నమాట ఓకే ఓకే సో దాని వల్ల మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది స్మెల్ అది కూడా కసిపోతుంది ఆ కొద్దిగా టైం కూడా సేవ్ అవుతుంది యా బేసిక్గా మనకు ముల్లంగి తాగానే ముల్లంగి ఆకులు పడేస్తూనే ఉంటారు చాలా మంది కానీ ఈ ముల్లంగి అనేది కిడ్నీస్ కి చాలా మంచిదండి అవును ఓకే ఓకే ఇప్పుడు తరిగిన ముల్లంగి ఆక ఓకే వేసేసాం ఒక కప్ అండి ఇది మనకు ఆకేలాగా మగ్గిపోతే కొంచెమే అవుతుంది కాబట్టి గ్రీన్ అండ్ కాంబినేషన్ కొద్దిగా కలర్ఫుల్ గా ఉంటుంది బట్ ఇది బాగుంది కదా ఆలోచన ఆకు అండ్ వెరైటీగా యా యాక్చువల్ గా అసలు ఈ ముల్లంగి ఆకు టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా తెలియదు ఇందులో కూడా మనకి కంప్లీట్ ఫ్లేవర్ ముల్లంగి ఆకుది కాదు రెండు మిక్స్ అయిన ఫ్లేవర్ వస్తుంది ముల్లంగి ఆకు ఏం కావాలండి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు మిరపకాయలండి పచ్చిమిర్చి ఓకే జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి రెండు వేసారు ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకుంది ఒక పించ్ టర్మరిక్ అండి ఓకే వాటర్ వేయాలా చాలా ఇంకొంచెం చాలు చాలు మీకు ఈ ఐడియా ఎవరు ఇచ్చారు అంటే ఇలా ఆకు ప్లస్ ఇది వాడాలి అని మా అమ్మ చేస్తుందండి మీ మదర్ చేసేవాళ్ళ ఓకే సో మీ మదర్ చేసినప్పుడు మీరు తినేవాళ్ళ లేకపోతే నాకొద్దు అని లేదు లేదు నేను తింటానండి తింటారా అన్ని తింటారా కాబట్టి మీరు ఇక్కడ ట్రై చేస్తున్నారా ఓకే మ్యారీడా మీరు యా ఐ హావ్ ఎ డాటర్ టు డాటర్ కూడానా సో మీ పాప తింటుందా అన్ని వెరైటీస్ తినదండి తినదా మరి ఏం చేస్తారు పాప మీ పాపకు పెట్టడానికి మీకు ఏదో అది ఇది ఏదో టేస్ట్ అలా ట్రై చేసి ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేస్తుంటారా ఎక్స్పెరిమెంట్ సో ఇప్పుడు ఇది మొత్తం దగ్గరకు అయిపోతే మనకి రెడీయా కర్రీ అంతేనండి ఇది కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుంది రైస్ లాగానా రోటీ ఐటమ్స్ బాగుంటుంది రోటీస్ కి బాగుంటుంది రోటీ ఐటమ్స్ కి టేస్టీగా ఉంటుందా ఓకే చూద్దామండి యా రెడీ అయిపోయింది ఓకేనా ఓకే దగ్గరగా అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేనా అది చూడటానికి బంగాళదుంప కూర లాగా దోసకాయ ఏదో అలా కిడ్స్ కి స్పెషల్లీ చూపించకుండా తినిపించేయచ్చు అమ్మో కానీ వాళ్ళకి తెలిసిపోతుందండి తినకుండానే చెప్పేస్తారు మీరు నిన్న యాక్చువల్గా ఈ ఆకు ఎలా ఉందంటే మనం కొత్తిమీర అది వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది కానీ బాగుంది ఐడియా అనేది ఎందుకంటే అందులో మర్జ్ అయిపోయింది కాబట్టి అది సపరేట్ చేయడానికి కూడా ఇది ఉండదు వెరైటీగా కూడా ఉంటుంది అనుకుంటా గార్నిష్ చేయాలి ఈ ప్లేట్ కూడా బాగా డెకరేట్ చేశారు ఉల్లికాడలు క్యారెట్ ముల్లంగి ఫ్లవర్స్ మధ్యలో మిరియాలు వాటికి మధ్యలో ఇవన్నమాట సపరేషన్ ఓకే ఓకే రెడీ ముల్లంగి ఆకు కూర రెడీ ఓకే వేడి వేడిగా ముల్లంగి ఆకుకూర రెడీ అయిపోయిందండి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూద్దాం ముల్లంగి ఆకుకూర తయారు చేసే విధానం ముందుగా ముల్లంగి ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి
ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర అల్లం పేస్ట్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు తరిగిన టొమాటో ముక్కలు ఉప్పు వేసి వేయించాలి దీనిలో ముందుగా ఉడికించిన ముల్లంగి ముక్కలు తరిగిన ముల్లంగి ఆకులు తరిగిన పచ్చిమిర్చి కారం ఉప్పు జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ముల్లంగి ఆకుకూర రెడీ ओके मैं ऑडियंस स्पेशल मैं इच्छा मेन इंग्रीडियंट मुल्लंगी पेर पचड़ी चेसारो कर्री चेसारो चुद्दाम एवर विन अवतारो पद्मा गारु रंडी पद्मा गारु वेट चेयंडी ओक निमिषम ओके अंडी स्नेहा गारु मीरु रंडी मुल्लंगी आकु कूर ओक निमिषम वेट चेयंडी ओके मरी मुल्लंगी तो रेंडु रेसिपी टेस्ट चूसेसारु चूद्दाम ओके अंडी मरी चूद्दाम ई रोज ऑडियंस स्पेशल राउंड विनर एवरो इप्पुडु नाकु ओक विषयं तेलुसिंदन्नमाट अदेंटंटे इलांटि इंग्रीडियंट्स इच्चिनप्पुडे वाळ्ळ रियल అంటే వాళ్ళు కరెక్ట్ గా ఎక్స్‌పర్ట్స్ ఆ కాదా కుకింగ్ లో అని తెలుస్తుందన్నమాట ఎందుకంటే ఒక సింపుల్ థింగ్ చెప్తాను ముల్లంగి అనేది స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది బేసిక్ గానే అది దేంట్లో వేసినా ఓవర్ పవర్ చేస్తుంది మిగతా ఒక ఇంగ్రీడియంట్ ఓకే సో దాని రుచికరంగా చేయడం అనేది రియల్లీ ఇస్ ఎన్ ఆర్ట్ కుకింగ్ ఇస్ దాని మీద వాళ్ళ టాలెంట్ అనేది దాని మీదనే ఆధారపడి నిజంగా నేను అనుకున్నా ఫస్ట్ లో ఏంటి ముల్లంగితో ఏం చేస్తారు పాపం అని అనుకున్నాను బట్ రియల్లీ కుకింగ్ ఇస్ ఎన్ ఆర్ట్ అనేది ప్రూవ్ చేశారు ఎవరు విన్నర్ ప్రూవ్ చేశారు అది చెప్తాను నేను ఈ ముల్లంగితో చేశారు కదా కర్రీ ఆ ముల్లంగితో కర్రీ చేయడం అనేది ఓకే దట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ కానీ ఆ ముల్లంగిలో పంజంట్ టేస్ట్ తగ్గించాలంటే దాల్ కాంబినేషన్ తో చేయాలి ఎందుకంటే దానికి క్యాబేజ్ కాని ముల్లంగి కాని ఇవన్నీ ఇట్ హాస్ సమ్ నేటివ్ ఫ్లేవర్ మన అది ఉంటుంది కదండి ఆ స్మెల్ కాని అదంటారు కదా కొంచెం అవగర్దనం ఉడికిచినప్పుడు దాని టేస్ట్ టేస్ట్ అనేది ఆయన అలా కనిపిస్తూ ఉంటుంది సో విన్నర్ వచ్చి పెరుగు పచ్చడండి చాలా బాగుంది నిజంగా నేను అనుకున్న మనసులో ముల్లంగి కదా ఎలా ఉంటదో ఏమని నాకే బాగా నచ్చిపోయింది అది నచ్చిపోయింది బాగా కుదిరింది కరెక్ట్ గా సెట్ అయ్యింది బాగా నచ్చేసింది ఓకే బాగా నచ్చేసింది ఓకే బాగుందండి మీరు ఇలా 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 కూడా ఆలోచించి చేయగలరు అనేది ఐ యామ్ వెరీ హ్యాపీ అండి రండి పద్మ గారు ఇలా రండి యు డిజర్వ్ టు బి ఎ విన్నర్ అండి కంగ్రాట్యులేషన్స్ మంచి ముల్లంగితో ఒక వెరైటీ రెసిపీ రోజు పరిచయం చేశారు మాకు మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి కంగ్రాట్యులేషన్స్ ఓకే ఓకే అండి స్నేహ గారు రండి సో అందులో ఏదో కొంచెం వగరు ఆ కొద్దిగా చిన్న చిన్న చేదు అనేది ఏదో వచ్చిందండి ఈ ఐడియా కూడా చాలా బాగుంది ఎందుకంటే టఫ్ ఇంగ్రీడియంట్ కదా సో ఆ పప్పు అలా వేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది అప్పటి కొంచెం హెల్త్ కాన్షియస్ అలా ఉన్న వాళ్ళు అలా ఆకు అది మిక్స్ చేసి చేసుకోవచ్చు అంటే కాంపిటీషన్ కాబట్టి మనకి ఇక టేస్ట్ ప్రయారిటీ కదా సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి థాంక్యూ సో మచ్ ఓకే మరి చూసారు కదండి ముల్లంగితే రెండు రెసిపీస్ ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా మా ఊరి చిట్కాలో మరో చిట్కా ఏంటో చూద్దామండి హాయ్ అండి మీ పేరు రామేశ్వరి అండి రామేశ్వరి గారు చిట్కా చెప్పండి పెరుగు కోసం పాలు కాచేటప్పుడు అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ కలిపి కాచితే తర్వాత తోడు పెట్టిందా పెరుగు కొంచెం గట్టిగా ఉంటుంది కమ్మగా ఉంటుందండి ఓకే పెరుగు కోసం పాలు కాచేటప్పుడు ఆ పాలల్లో కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకొని కాచుకుంటే పెరుగు కమ్మగా ఉంటుంది గట్టిగా ఉంటుందంట ఓకే రామేశ్వరి గారు మంచి చిట్కా చెప్పారు సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ ఓకే మరి మన షెఫ్ ఇచ్చే రెసిపీతో పోటాపోటీగా సాగే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్ ఓకే మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రెసిపీ ఇవ్వడానికి రాజు గారు రెడీ అండి రాజు గారు మరి ఇవాల్ రెసిపీ ఏంటి పులావ్ చేయాలండి పులావ్ ఓకే అది కూడా గోబీ రాజ్మా కాంబినేషన్ ఓ గోబీ రాజ్మా పులావా అవునండి ఓకే బాగుంది కదా కాంబినేషన్ యా బాగుంది ఓకే మరి గోబీ రాజ్మా పులావ్ ఎవరు చేస్తారు రండి రండి హలో అండి హాయ్ మీ పేరు గాయత్రి అండి మీ పేరు ఏంటి కవిత కవిత మీ ఇద్దరు సిస్టర్స్ అండి లేదు కొలీగ్స్ ఓకే బట్ చూడటానికి ఒకటేలా ఉన్నారు కదా అలా అనిపిస్తుంది కొలికలు అనిపించాయి బాగా ఓకే రెడీ అండి మీ ఇద్దరు గోబీ రాజ్మా పలావ్ చేయడానికి రెడీ కవిత గారు స్టార్ట్ చేద్దామండి
ముందేం చేయాలి? ముందుగా కొంచెం ఆయిల్, కొంచెం ఘీ. ఆయిల్, ఘీ ఇప్పుడు ఇది మిక్స్ చేసేసారా? ఓకే, నేను ఆయిల్ అండ్ బటర్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ ఆయిల్ అండ్ ఘీ, ఇక్కడ ఆయిల్ అండ్ బటర్. ఓకే, గరం మసాలా దినుసులు. ఓకే, ఇక్కడ కూడా మసాలా దినుసులు వేస్తున్నారు. ఓకే, అది కొంచెం ఎర్రగా అయ్యాక ఓకే అందులో కరివేపాకు. ఏంటి ఇది? గ్రీన్ పేస్ట్ అండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇది వేసేయండి. ఆనియన్, ఆనియన్, పచ్చిమిర్చి. దీంట్లో ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసిన క్యాలీఫ్లవర్, దీంట్లో రాజ్మా. రాజ్మా ఇది బాయిల్ చేశారా అండి? హాఫ్ బాయిల్, హాఫ్ బాయిల్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నారండి కవిత గారు? ఆనియన్స్ మంచి మగ్గాక అందులో టమాటా పీస్, టమాటో. ఓకే, పెరుగు వేస్తున్నానండి కొద్దిగా. ఓకే, పెరుగు వేస్తే ఇంకొంచెం కమ్మగా ఉంటుంది కదా రాజ్మా, కొద్దిగా పులుపు ఆ టేస్ట్ అనేది యాడ్ అయ్యి. ఇందులో కొద్దిగా ధనియా పౌడర్, ధనియాల పొడి. ఓకే, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, ఆమ్చూర్, జీరా పౌడర్. ఓకే, ధనియా పౌడర్, ఆమ్చూర్, జీరా పౌడర్, జీరా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పేస్ట్. ఓకే, సో ఇదంతా కొంచెం వేగల మీరు చెప్పండి. ఇప్పుడు కొద్దిగా జీరా పౌడర్ అండి. ఓకే, ధనియా పౌడర్, కొద్దిగా కొంచెం గరం మసాలా. ఓకే, రాజ్మా వేయాలి, రాజ్మా. నెక్స్ట్ గోబీ. సో అది కూడా కొద్దిగా పసుపు వేసి ఉడికించారు, పసుపు ఉప్పు వేసి బాయిల్ చేశారా? ఓకే, యాక్చువల్లీ అలాగే చేయాలి, ఎందుకంటే కొంచెం కాలీఫ్లవర్ లో చిన్న చిన్న పురుగులు మనకి తెలియన మైనర్ క్రిములు ఎక్కువ ఉంటాయి, అవన్నీ కూడా ఉప్పు పసుపు వేయడం వల్ల అవి చనిపోతాయి, చనిపోతాయి. ఓకే, దీంట్లో ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసుకున్న రైస్ వేద్దాం. ఓకే, ఫైన్. కలుపుతారా ఒకసారి? ఇది ఉప్పు కారం వేసి, ఉప్పు కారం వేస్తారా? ఓకే, వేయండి. ఇది ఒక బిర్యానీ లాగా అయింది ఇక్కడ కలర్ కానీ అవన్నీ. ఇది చక్కగా రెడ్ కలర్ లో, అది గ్రీన్ కలర్ లో బేసిక్ గా పేస్ట్ అనేది ఏదో వేశారు కదా, అవును, అందుకని కలర్ బాగా చేంజ్ అయింది. కొద్దిగా సాల్ట్. ఓకే, నెక్స్ట్ రైస్ వేసుకోవాలి. వేసేసేయండి. ఓకే, ఇప్పుడు బటర్ వేస్తున్నారా? యా, ఇప్పుడు బటర్. రెండు చూడడానికి చాలా సో ఇదిగా మౌత్ వాటరింగ్ వాటరింగ్ కలర్, ఇదేమో చక్కగా బాగా అంటే కొద్దిగా స్పైసీగా అలా అనిపిస్తుంది. సో బాస్మతి రైస్ ఇద్దరు కూడా చక్కగా పొడిపుల్లాడేలాగా ఉడికించారు కాబట్టి మనకి చూస్తుంటే మంచి ఇది అనిపిస్తుంది, కొద్దిగా ముద్దగా అయిపోయినా కూడా మనకి అంత అనిపించదు. కొంచెం కొత్తిమీర. ఓకే, వేసేసే. పుదీనా కదా ఇది? పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర. ఓకే, ఇప్పుడు మూత తీసేసి. ఓకే, ఈ కోల్ ఉంది కదా ఇప్పుడు మనం పెట్టింది, అది దీంట్లో పెట్టుకొని టూ డ్రాప్స్ ఆయిల్ వేయాలి దీనిపైన. వేసి మళ్ళీ ఇప్పుడు బొగ్గు వేడి చేసి అందులో ఉంచారా అండి, లేకపోతే డైరెక్ట్? వేడి చేసి ఒక బౌల్ లో పెట్టి ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసి దమ్కి. ఓకే, బొగ్గు బాగా వేడి చేసేసి ఆ బౌల్ లో పెట్టుకుని ఆయిల్ వేసి ఉంచారు. ఓకే, అయిపోయిందండి? అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేయండి. ఇక్కడ కూడా అయిపోయింది ఇంకా. ఓకే, ఇది ఇలాగే టూ సెకండ్స్ ఉండాలి. ఓకే, సర్వింగ్ ప్లేట్లు తీద్దామా? ఓకే, తీసేయండి. ఓకే, చక్కగా రెడీ అయిపోయింది. రెండు కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఓకే, సో అది కూడా ఇలా ఇచ్చేసి నువ్వు వెళ్ళి చిట్కా చెప్పించేసి వస్తా. యా, ఓకే, ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో మరో చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రత్నమాల గారు అండి. రత్నమాల గారు, చిట్కా చెప్పండి.
వేసవికాలం వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి నైట్లో రాత్రిపూట ఒక గ్లాస్లో సోంపు జీలకర్ర ధనియాలు మిశ్రి వేసి నీళ్ళలో పెట్టేసి తెల్లారి పొద్దున వడగట్టుకొని తాగితే వేడి తగ్గుతుంది. ఓకే, సోంపు మిరియాలు, సోంపు ధనియాలు, జీలకర్ర ధనియాలు, జీలకర్ర మిశ్రి మిశ్రి ఓకే, అవన్నీ వాటర్ లో నానబెట్టాలండి. వాటర్ లో వేసి పొద్దున తాగితే వేడి తగ్గుతుంది. ఓకే, వేసవి కాలం మన రాత్రి పడుకునేటప్పుడు జీలకర్ర సోంపు ధనియాలు పటిక బెల్లం ఈ నాలుగు నానబెట్టేసి మార్నింగ్ ఆ వాటర్ తాగితే వేడి చేయకుండా ఉంటుంది. ఓకే, చక్కటి చిట్కా చెప్పారండి సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు ఒక మంచి గిఫ్ట్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ గోబీ రాజ్మా పులావ్ మరి చూద్దాం ఈరోజు ఎవరు విన్ అవుతారో. కవిత గారు ఇలా రండి. ఓకే, కవిత గారు వెయిట్ చేయండి ఒక్క నిమిషం. గాయత్రి గారు మీరు ఇలా రండి. ఓకే, మీరు కూడా 1 మినిట్ వెయిట్ చేసేయండి, మన జడ్జెస్ చెప్పేస్తారు ఎవరు కిచెన్ క్వీన్. ఓకే, చూద్దాం మరి ఈరోజు ఎవరు కిచెన్ క్వీన్ అవుతారు. చూద్దాం కిచెన్ క్వీన్ ఎవరు ఈరోజు. రాజుగారు, మీరు ఇచ్చిన రెసిపీ చాలా బాగుంది, నాకైతే రెండు నచ్చాయి, మీరు విన్నారు ఎవరో చెప్పేసేయండి. అంటే బేసికల్ గా ఇద్దరు కూడా చాలా బాగా చేశారండి. ఏమో కొంచెం అంటే పేస్ట్ లా చేసేసి వేశారు కదా, ఇంకొకరు దాంట్లో టమాటోస్ అది యాడ్ చేసి చేశారు. రెండు కూడా అంటే మసాలాలు అవన్నీ కూడా చాలా బాగా వేసేసారు, ఆల్మోస్ట్ టేస్ట్ గా వచ్చింది. సో రెండిట్లో కవిత గారు చేసింది బాగుంది. బాగుందా అంటే స్పైసెస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? ఐ అగ్రీ. సో అయితే విన్నర్ కవిత గారు, కిచెన్ క్వీన్. కంగ్రాచులేషన్స్ కవిత గారు, రండి. కంగ్రాట్స్ అండి. సో మీరే కిచెన్ క్వీన్ కవిత గారు, మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్. గాయత్రి గారు రండి. సో బాగుంది, కొంచెం సీజనింగ్ ఏదో తగ్గింది అని మన జడ్జెస్ ఫీలింగ్, కొద్దిగా సాల్ట్ అది. ఓకే, సో మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఒక గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ కవిత గారు, కవిత గారు తయారు చేసిన గోబీ రాజ్మా పులావ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ రాజ్మా పులావ్ తయారు చేసే విధానం, ముందుగా బాస్మతి రైస్ పొడి పొడిలాడేలాగా ఉడికించాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె నెయ్యి వేసి మసాలా దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన టొమాటో, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన రాజ్మా, ఉడికించిన కాలీఫ్లవర్, ఉప్పు, కారం వేసి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆపై ముందుగా సిద్ధం చేసుకున్న బాస్మతి రైస్ వేసి కలిపి స్టవ్ ఆపి పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, గోబీ రాజ్మా పులావ్ రెడీ. ఇంట్రెస్టింగ్ రెసిపీతో మన షెఫ్ రాజు గారు వంట చేసే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు ఎలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపిస్తారో చూద్దాం. రాజు గారు, ఇవాళ రెసిపీ ఏంటండి? లస్సి అండి, అది కూడా సీజనల్ గా సరిపోయే. మనం సీజనల్ ఫుడ్ అనుకుంటున్నాం కదా, సో ఏం లస్సి? కాలా జామున్ అండి, అంటే నేరేడు పళ్ళు. చాలా కొత్త రెసిపీ రాజు గారు. అంటే లస్సీస్ లో మనం చాలా రకాలు చూపించాము, మనం బయట కూడా చూస్తూ ఉంటాం కదా, కానీ నేరేడు పండుతో అనేది చాలా కొత్త కాంబినేషన్. నేరేడు పండు ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కాబట్టి చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఓకే ఓకే, మరి కాలా జామున్ లస్సీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాలా జామున్ లస్సీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు 2 కప్పులు, నేరేడు పళ్ళ గుజ్జు 1/2 కప్పు, పంచదార 1/4 కప్పు, కోవా కొద్దిగా, పాలు కొద్దిగా, ఐస్ క్యూబ్స్ తగినన్ని. ఓకే, లస్సీ కావాల్సిన ఐటమ్స్ అనేది చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. అసలు నేరేడు పండు లస్సీ అంటేనే చాలా వెరైటీగా ఉంది, టేస్ట్ ఎలా ఉంటుందో కూడా ఊహించలేకపోతున్నాం. ఎందుకంటే నేరేడు పండు ఎంత తీపిగా ఉన్నా చిన్న ఒగరు అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ పులుపు, కొద్దిగా స్వీట్నెస్, ఆ ఒగరు, ఈ కాంబినేషన్స్ అన్ని ఎలా ఉంటాయో. సో ఒక మిక్సీ జార్ లో పెరగండి. పెరుగు కొంచెం ఫ్రెష్ గా ఉండాలి. నేరేడు పళ్ళు బాగా వగరుండేవి తీసుకోవాలా, లేదా కొంచెం స్వీట్ గా అలా స్వీట్ గా ఉండేవి తీసుకోవాలి? స్వీట్ గా అంటే మనకి హైబ్రిడ్ వేరే టేస్ట్ ఉంటాయి, అదే మనకి తెలియదు కదా. చిన్న సైజ్ కొంచెం వేరే టేస్ట్ ఉంటుంది. అవును, అంటే మరీ వగరు ఉంటే మనం అసలు ఇంకా టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి. దీంట్లో నేరేడు పళ్ళు గుజ్జు గుజ్జు. సో గింజలు తీసేసి గింజ ఒకటి పడినా చేదొచ్చేస్తుంది. సో దీంట్లో పంచదార. ఓకే, తర్వాత ఐస్ క్యూబ్స్. ఓకే, సో అన్ని కలిపేసి మిక్సీ పట్టేయండి. ఓకే 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 రాజ్ గారు,
చూస్తుంటే మన ఇద్దరికి కూడా బాగా చాలా ఎక్సైటింగ్ అయిపోతుందా ఎలా ఉంటుందా ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామని ఓకే అండి ఓకే సో రెడీ అయిపోయింది సో దీని పైన నుంచి కొంచెం టాపింగ్ చేయడానికి ఓకే ఓకే కలర్ బాలే వచ్చింది కదా అది ఒక మిల్క్ షేక్ లాగా పర్పుల్ మిల్క్ షేక్ లాగా ఉంది పాలు అండి పాలు కాచి చల్లాచిన పాలు కాచి చల్లాచిన పాలు ఓకే సో దీంతో కోవా ఓకే మనకు కొన్ని లసిస్ లో అలా తగులుతూ ఉంటాయి కదా కొంచెం కోవా గాని ఏదైనా అలా ఆ టైప్ లోనా అవునండి ఓకే అసలు లస్సీ అనేది నేరేడ్ పండుతో ఇప్పటిదాకా మనం అసలు ట్రై చేయలేదు అంటే వినలేదు కూడా కదా ఒక డిఫరెంట్ లస్సీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది చూస్తుంటే మాత్రం చాలా అలాగే అనిపిస్తుంది కలరే చాలా టెంప్టింగ్ గా టెంప్టింగ్ గా రెడీ అయిపోయింది ఓకే సో కొంచెం చిక్కగా కావాలనుకుంటే చిక్కగా కొద్దిగా పల్చగా కావాలంటే ఇంకొంచెం పల్చగా చేసుకోవచ్చు కదా అది వాళ్ళ చాయిస్ చాయిస్ అలా పై నుంచి వేసుకోవాలి అది అవునండి మిక్స్ చేసుకోవాలదా ఇందులో వేసి అంటే మనం తీసుకునేప్పుడు అలా తగులుతుంటే బాగుంటుంది ఓకే ఓకే ఇదిగో నీ గ్లాస్ తాగుకు తాగుకు ఇదిగో నా గ్లాస్ ఓకే సో వావ్ యా చక్కగా చల్లచల్లగా నేరేడు పళ్ళ లస్సీ రెడీ అయిపోయింది మరి మేము టేస్ట్ చూసే ముందు ఈ లస్సీ తయారీ విధానం మరోసారి చూద్దాం కాలజామున్ లస్సీ తయారు చేసే విధానం పాలల్లో కోవా వేసి కరిగించి ఉంచాలి మిక్సీ జార్లో పెరుగు నేరేడు పళ్ళ గుజ్జు పంచదార ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి దీని సర్వింగ్ గ్లాసులోకి తీసుకుని పైనుంచి ముందుగా సిద్ధం చేసుకున్న కోవా వేసి సర్వ్ చేసుకోవాలి అంతే కాలజామున్ లస్సీ రెడీ కాలజామున్ లస్సీ తయారీ విధానం చూసారు కదా మరి ఇప్పుడు టేస్ట్ చూసి ఈ లస్సీ ఎలా ఉందో చెప్తాము సో టేస్ట్ చూసేద్దాం అందరం ఓకే చాలా టేస్టీగా ఉంది కదా వావ్ ఎలా ఉంది అరుణ గారు చాలా సూపర్బ్ కదా యా వెరీ నైస్ అంటే కాలజామున్ లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అవును యాక్చువల్లీ డార్క్ కలర్డ్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి ఇప్పుడు మనకు బ్లాక్ గ్రేప్స్ అలాగే ఈ కాలజామున్ లో ఏంటంటే లాట్ ఆఫ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ఇప్పుడు అందరికి కూడా ఎంత ఏజ్ వచ్చినా యంగ్ గా అనిపించాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి బెనిఫిట్ అన్నమాట ఇంకొక థింగ్ ఏంటంటే దీంట్లో రియల్ ఇట్స్ వెరీ నైస్ కొంచెం హెల్త్ కాన్షియస్ వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ షుగర్ ఉంది కదా దాని బదులు మనం రా షుగర్ అంటే బ్రౌన్ షుగర్ ఫుల్ రీఫైన్ చేయకుండా ఉన్న షుగర్ ని వాడుకుంటే సూపర్బ్ అండి ఎక్సలెంట్ రాజు గారు నా కోసం చేశారా ఇది విటమిన్ సి ఎక్కువగా ఉన్న వాళ్ళు క్రామ్స్ సమ్మర్ లో వచ్చే క్రామ్స్ ఉంటుంది కదా అంటే ఎక్కువ వాటర్ కూడా తాగాల్సి ఉంటుంది సో ఈ క్రామ్స్ మనకి తగ్గించుకోవచ్చు యు విల్ నాట్ ఫీల్ దోస్ క్రామ్స్ వెరీ నైస్ ఈ గ్లాస్ కంప్లీట్ చేసేస్తాం ఓకే రాజు గారు నిజంగానే చాలా మంచి రెసిపీ డిఫరెంట్ రెసిపీ చూపించారు చాలా బాగుంది కదా వెరీ టేస్టీ సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు అందరూ కూడా మీకు కూడా సూపర్ గా నచ్చేస్తుంది ఇప్పుడు మీకోసం ఒక మావూరి చిట్కా మావూరి చిట్కాలో మరో చిట్కా చూసేద్దామండి హాయ్ అండి హాయ్ మీ పేరు రేఖ రేఖ గారు చిట్కా చెప్పండి మన ఆహార ధాన్యాలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే అందులో కొద్దిగా ఆమ్లం కలిపి పెడితే నిల్వ ఎక్కువ కాలం ధాన్యాలు ఓకే ఆహార ధాన్యాలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే వాటిలో కొంచెం ఆముదం కలిపి పెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి ఓకే రేఖ గారు చక్కెర చిట్కా చెప్పారు సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ ఐదు వంటలతో సాగి మన నెక్స్ట్ టేస్టీ టేస్టీ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే ఓకే మరి రెసిపీ ఆఫ్ ద డేలో ఈ రోజు కూడా ఐదు వెరైటీస్ రెడీగా ఉన్నాయండి చూద్దాం ఈ రోజు ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం రండి ఇలాగా
మీ పేరేంటి? శోభారాణి. శోభారాణి గారు ఏం చేశారు మీరు? గార్లిక్ చిల్లీ మష్రూమ్. గార్లిక్ చిల్లీ మష్రూమ్ అదే. ఓకే, ఎందుకంటే గార్లిక్ చిల్లీ రెండు కూడా ఘాటే కదా. ఓకే మరి చూద్దామండి శోభ గారు మీది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో లేదో, వెయిట్ చేయండి ఒక నిమిషం. ఓకే అండి, మరి ఫస్ట్ రెసిపీ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. మీ పేరు? స్వప్న అండి. స్వప్న గారు మీరేం చేశారు? వెజిటేబుల్ కార్న్ పాస్తా అండి. వెజిటేబుల్ కార్న్ పాస్తా. ఓకే స్వప్న గారు, మన జడ్జెస్ టేస్ట్ చూడటం అయిపోయింది, మీరు వెయిట్ చేయండి, అన్ని టేస్ట్ చూసాక అనౌన్స్ చేస్తారు. ఓకే మరి ఇప్పుడు థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దామండి. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? నళిని. నళిని గారు కొద్దిగా ఇలా ముందుకు రండి. మీరేం చేశారు? బిస్మిల్లాబాద్. బిస్మిల్లాబాద్. ఓకే అండి, వెయిట్ చేయండి మీరు కూడా ఒక నిమిషం. ఇప్పుడు థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దామండి, రండి. ఫోర్త్ పార్టిసిపెంట్, సారీ. మీ పేరండి? అంబిక. ఏం చేశారు మీరు? సేమియా ఆలు పకోడీ. సేమియా ఆలు పకోడీయా? ఓకే అంబిక గారు వెయిట్ చేయండి ఒక నిమిషం. ఓకే ఇంక ఇప్పుడు లాస్ట్ పార్టిసిపెంట్ అండి. మీ పేరు? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి గారు ఏం చేశారు మీరు? క్రిస్పీ పన్నీర్ బాల్స్. క్రిస్పీ పన్నీర్ బాల్స్. ఓకే. ఓకే వెంకటలక్ష్మి గారు వెయిట్ చేయండి, ఇంకా జడ్జెస్ ఇప్పుడు అనౌన్స్ చేసేస్తారు ఎవరు విన్నరో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మరి ఐదు రెసిపీస్ టేస్ట్ చూడటం అయిపోయింది, చూద్దాం ఈరోజు ఎవరు విన్నరో, ఏది రెసిపీ ఆఫ్ ద డేను. ఓకే అండి, మరి చూద్దాం ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే ఏదో. ఫైవ్ డిఫరెంట్ రెసిపీస్, ఆల్ రెసిపీస్ ఒక్కటి కూడా అసలు మనకి ఎక్కడ మ్యాచింగ్ అనేదే లేదు, ఒకదానికి ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకుంటాం. మష్రూమ్ ఒకటి, పాస్తా ఒకటి, తర్వాత వీట్ రవ, ఇక్కడేమో సేమియా, అది పన్నీర్. రియల్లీ డిఫరెంట్, కానీ ఇందులో మనం ఈజీగానే సెలెక్ట్ చేయగలుగుతున్నాం కదా, ఏది బాగుందని పికిట్ అవుట్ తెలిసిపోతుంది అంటే అన్ని కరెక్ట్ గా కుదిరి దాంట్లో వేసిన. అలా చూస్తే కనుక నాకు బాగా, మన ఇద్దరికి కూడా బాగా నచ్చిన ఐటమ్ ఈ రవ్వ బిసిబేళెబాత్. ఎందుకు నచ్చిందంటే ఫస్ట్ థింగ్, కరెక్ట్ గా ఉంది దాంట్లో టేస్ట్ అంతా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా అసలు వంట అనేది పోషక విలువల పరంగా చూసుకున్నా, రుచి పరంగా చూసుకున్నా, పోషక విలువలు వదిలేయండి, రుచి పరంగా చూసుకున్నా మనం టేస్ట్ గా చేయాలంటే ఓ ఏదో ఏదో చేసేసి అలా చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఇఫ్ యూ డూ కరెక్ట్ ప్రపోర్షన్ తీసుకుంటేనే మనకు అది డెఫినెట్ గా మ్యాచ్ అవుతుంది. చాలా కదా రాజుగారు, ఇందాక మనము మీరు చేసిన ఆ జ్యూస్ తాగాము, అది లస్సీ తాగాము కదా, ఆ లస్సీ చూడండి జస్ట్ 2-3 ఎంత బాగుంది. అలా ఈ బిసిబేళె రవ్వ బిసిబేళె బాత్ కూడా అనిపిస్తుంది. దాంట్లో తీసుకున్న వెజిటేబుల్స్ కానివ్వండి, తర్వాత వేసిన మసాలా కూడా కాంబినేషన్ అలా సెట్ అయిపోయింది, చాలా బాగా సెట్ అయింది. గోధుమ రవ్వ కూడా. సో ఇవాళ ఆడియన్స్ కూడా చక్కగా 2 రెసిపీస్ దొరికాయి, సూపర్ రెసిపీస్, ఒకటి ఇది ఒకటి మీ రెసిపీ. సో ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే ఈ రెసిపీ బిసిబేళె బాత్, రవ్వ బిసిబేళె బాత్. ఓ కంగ్రాచులేషన్స్, రండి, కంగ్రాట్స్ అండి. సో అంటే సో ఐటమ్ కొత్తది కాకపోయినా మీరు చేసిన విధానం అనేది మసాలాలన్నీ ఇంట్లో తయారు చేసి చేశాను, సో అందుకే ఆ ఫ్రెష్నెస్ ఆ మంచి టేస్ట్ అన్ని బాగా తెలిసాయి. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మంచి రెసిపీ చేసి పెట్టినందుకు ఈరోజు మా జడ్జెస్కి. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి, కంగ్రాచులేషన్స్. ఓకే సో మిగతా పార్టిసిపెంట్స్ డిసప్పాయింట్ అవ్వద్దు, రండి. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. ఓకే మరి చూసారు కదండి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే రవ్వ బిస్బెళ్ళబాత్. మరి ఈ రవ్వ బిస్బెళ్ళబాత్ తయారీ విధానం ఒకసారి చూద్దాం. రవ్వ బిస్బెళ్ళబాత్ తయారు చేసే విధానం, ముందుగా రవ్వని ఉడికించి బౌల్లోకి తీసుకోవాలి. శనగలు, వేరుశెనగ గుళ్ళు, బఠానీలు నానబెట్టుకోవాలి. కందిపప్పు, టొమాటోలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, బంగాళదుంప ముక్కలు, బీట్రూట్, క్యారెట్ ముక్కలు, నానబెట్టుకున్న శనగలు, వేరుశెనగ గుళ్ళు, బఠానీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కందిపప్పు మిశ్రమం, సాంబార్ పొడి, ఉడికించిన రవ్వ మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, రవ్వ బిస్బెళ్ళబాత్ రెడీ. ఓకే మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబీఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి
మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి ఎస్ఎంఎస్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి ఆన్ వీల్స్ కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512. ఇది ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.